మత్తులో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు వినేవాళ్ళకు మనకు కూడా అర్థం కాదు యాసంగిలో పండేది బాయిల్డ్ రైస్ అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఢిల్లీలో బీజేపీతో వాళ్ళకున్న సత్సంబంధాల కోసం తప్పుడు సంతకం పెట్టొచ్చాడు పెట్టొచ్చి ఇక్కడికొచ్చి వరి వేసుకుంటే ఉరే అని బెదిరించాడు నేను కొనను వరి కొనుగోలు కేంద్రాన్ని తెలిసేదే లేదు అన్నాడు కేసీఆర్ గారు తీరా మళ్ళీ ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వరి వేసుకున్నాక ఎలా కొనరో చూస్తారని ఢిల్లీకి వెళ్ళి నేను వాళ్ళ మెడలు ఉంచుతాను వాళ్ళతో కొట్లాడుతాను అని ఢిల్లీకి వెళ్ళాడు తీరా అంత రాగం తీసి ఏం చేశాడా అంటే అక్కడికి వెళ్ళి ఒక గంటసేపు పాటు ధర్నా చేశాడు మెడ దించుకొని ఓటము నొప్పుకొని మీరు కొనకపోతే కొనకపోయి నేనే కొంటాను అన్నాడు మరి కొంటానన్నవాడు ఇప్పుడు కొనాలి కదా ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వరి వేసుకున్న రైతులు ఉన్నారు కదా మరి ఆ వరిని కొంటానన్న వాడు కొనాలి కదా ఏడు వేల కొనుగోలు కేంద్రాలుంటే కేసీఆర్ గారు తెరిసిందన్ని రెండు వేలు ఆ రెండు వేలల్లో కూడా కొనుగోలు జరుగుతున్నది ఎన్నిట్లో వందట్లో వంద వంద కూడా జరుగుతున్నాయో లేదు అరవై లక్షల టన్నులు అరవై లక్షల టన్నులు ఈ యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాల్సి ఉంటే కొనుగోలు చేస్తాను అని చెప్పి కేసీఆర్ గారు ఇప్పటి వరకు కొనుగోలు చేసింది రెండు లక్షల టన్నులు కూడా కాదు ఇక యాభై ఎనిమిది లక్షల టన్నులు ఎప్పుడు కొనుగోలు చేయాలి పాపం వాళ్ళేమో కొనుగోలు కోసమని ఆ సెంటర్లలో వడ్లేసుకొని ఎదురు చూస్తున్నారు ఈ లోపల వానలు పడి అవి నాశనం అవుతున్నాయి మొలకలు వస్తున్నాయి ఈ నష్టమంతా ఎవరు భరిస్తారు కేసీఆర్ గారు భరించాల్సిన అవసరం లేదా కానీ పట్టించుకుంటున్నాడా అసలు రైతుకు భరోసా ఉందా రైతుకు ఏ రకంగా అయినా ఆసరా ఉందా మద్దతు ధర ఉన్న పంట వరి కానీ మద్దతు ధర ఏ రైతుకన్నా వస్తుందా తరుగు తాలు తేమే అని కట్టింగులు చేస్తున్నారు ఇప్పుడైతే కేసీఆర్ గారు కొనను అన్నాడు కాబట్టి ఎప్పుడు కొంటాడో ఎంతకు కొంటాడో తెలియక పాప మద్దతు ధర దాదాపు రెండు ఉంటే పన్నెండు వందలకే అమ్ముకుంటున్నారు రైతులు నష్టపోవట్లేదా రైతులు అప్పులు పాలైపోవట్లేదా అందుకే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంతకు ముందు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ అన్నాడు ఇప్పుడేమో దాన్ని కుదించి ఏడు గంటలు అన్నాడు పాపం పంటలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అయినా ఇప్పుడు పట్టించుకునే దిక్కు లేదు అయినా కేసీఆర్ గారి కంటికి ఏది కనిపించదు ఆయన ఏవి వినిపించవు అంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అన్నట్టు ఇక దేశాలేలా పోతాడట అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అన్నాడట ఒకటి ఇక్కడ మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ మన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవేవి అవసరం లేదన్నట్టు కేసీఆర్ గారు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ అజెండా మారుస్తాడట రాజ్యాంగాన్ని మారుస్తాడట ఎవరు అడిగారు నన్ను మార్చమని సిగ్గుండాలి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోవద్దని ప్రతి అక్కకు ప్రతి అన్నకు విన్నవించుకుంటున్నాం ఇప్పటికే కేసీఆర్ గారిని రెండుసార్లు నమ్మి ఓట్లేస్తే ప్రతి విషయంలో మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు భూమి ఇస్తానన్నాడు రుణమాఫీ అన్నాడు ఇంకా చాలా చాలా చెప్పాడు పోడు పట్టాలన్నాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి మీకోసం ఆలోచించే వాళ్ళను మీకోసం పరిపాలించే వాళ్ళను మీకోసం పోరాడే వాళ్ళను ఎన్నుకోండి అప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారు మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవాడికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ చేస్తుందని మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ మేము వ్యవసాయాన్ని పండుగ చేస్తాం పిల్లలు ఉచితంగా చదువుకునేలా మళ్ళీ ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మేము తీసుకొస్తాం రాజశేఖర రెడ్డి సుపరిపాలన మీ కళ్ళ ముందు పెడుతుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మరొకసారి ఈ మండుటి ఎండలో సైతం మీరు పనులు మానుకొని నాకు తెలిసింది మీరు పనులకు వెళ్ళే సమయం మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని గుండె నిండా అభిమానంతో మీ అందరూ సమయం చేసుకొని నా కోసం వచ్చారు మీ ప్రేమకు మీ ఆప్యాయతకు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది